Welcome back to our channel, friends. Manaki AP lo Anganwadi jobs aithe notification release ayindi friends. Kevalam 10th taragathi arhatato manchi jeetapathyalato unna manchi job notification ani cheppochu friends. Adhe vidhanga meeku mee sontha oorlo udyogam chesukune avakasham inti daggara mee panulu chusukuntu oka part time job laga government job aithe chesukovachu. So deentho paatu meeku అంటే మిగతా అలవెన్స్లు కూడా ఉంటాయి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు బాడీస్ కండక్ట్ చేస్తుంటాయి కాబట్టి. సో ఇది మంచి జాబ్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. మంచి జీతభత్యాలు, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనుకోవచ్చు. ఇంకా మీరు అంటే ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. మన గ్రామ పంచాయతీలో ఒక సెంటర్ ఉంటుంది, లేదంటే నియర్ బై ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లోకి వెళ్ళి చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్, తర్వాత వాళ్ళకి కావాల్సిన పోషక ఆహారాలు అందించడం, తర్వాత అక్కడున్న గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు అందించడం, ఇలాంటి జాబ్ రొటీన్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో మంచి జీతంతో ఇంటి దగ్గర పనిచేసుకునే జాబ్ కోసం అయితే ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇది మంచి జాబ్ అని చెప్పచ్చు. మెయిన్గా ఇది ఫీమేల్ వాళ్ళ కోసం కాబట్టి లేడీస్కి అయితే ఇది మంచి జాబ్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా మనం ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడ ఉంది జాబ్ పోస్టులు, ఎన్ని జాబ్ పోస్టులు ఉన్నాయి, ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్స్ చూద్దాము. అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరికంతా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఒక వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడం, తర్వాత లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో షేర్ చేయడం వల్ల మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం డీటెయిల్ స్టెప్స్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మనం జాబ్ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రెస్ నోట్ అయితే ఒకటి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. నంద్యాల జిల్లాలో గల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఒక మినీ కార్యకర్త మరియు 25 అంగన్వాడీ ఆయాల నియామకమై ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు కేవలం ఇది అమ్మాయిలకు మాత్రమే, లేడీస్కి అయితే పర్ఫెక్ట్ సూటబుల్ జాబ్ అండ్ ఓన్లీ లేడీస్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ జాబ్. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులు అయింటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీ ఏజ్ కూడా 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉండాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం మనం ఇక్కడ నంద్యాల .ap.gov.in వెబ్సైట్ లింక్ ఇచ్చారు. నేను మన డిస్క్రిప్షన్లో అది మెన్షన్ చేస్తాను. సో ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు ఏ విధంగా అప్లై చేయాలని చూడండి. తర్వాత అదే దీంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ ధృవపత్రాలు తీసుకుని మనం డైరెక్ట్ డిపిఓ కార్యాలయంలో 2/11/2023 ఉదయం 11 గంటల నుంచి 10/11/2023 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్స్ అయితే వాళ్ళకి అందివ్వాల్సి ఉంటుంది. సో మనకి లాస్ట్ డే టు అప్లై ఏంటంటే 10/11 అంటే రేపు ఎల్లుండి. సో 2 డేస్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా దీనికి అప్లై చేసుకోవడానికి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరైతే వెంటనే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం అసలు ఎవరై పోస్టులకు అభ్యర్థులు అంటే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఒకవేళ 10వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదువు ఉత్తీర్ణులై ఉండవలేను. తర్వాత అభ్యర్థులు 1/7/2023 నాటికి 21 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలను మరియు స్థానిక నివాస, ఇంతకుముందు చెప్పినట్టు మనం ఆ ఊళ్ళోనే ఉద్యోగం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా. సో వాళ్ళు మ్యారీడ్ ఉమెను, స్థానికంగా నివాసం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత ఎస్సీ ఎస్టీ జనావాస ప్రాంతాల్లో అభ్యర్థుల్లో 21 సంవత్సరాల వయసు నిండిన వారు లేనిచో దిగువ వయసు 18 సంవత్సరం నిండిన వారు అంటే మీ ఏరియాలో ఒకసారి చూసుకోండి అప్లై చేసే ముందు. ఒకవేళ 21 ఇయర్స్ ఎబో వాళ్ళు ఎవరైతే అప్లై చేయలేదో తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఏరియాలో వాళ్ళు కంపల్సరీ అంగన్వాడీ కేంద్రాన్ని రన్ చేయాలి కాబట్టి 18 ఇయర్స్ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అది మనకు గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. సో దీంతోపాటు మనకి ఇంకా ఏ డాక్యుమెంట్స్ మనం అప్లికేషన్లో మెన్షన్ చేయాలని ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. పుట్టిన తేదీ, వయసు ధృవీకరణ పత్రం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, తర్వాత కుల ధృవీకరణ పత్రం మీ క్యాస్ట్ సర్టిఫికేటు, విద్యార్హత ధృవీకరణ పత్రం, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అంటే ఎస్ఎస్సి మార్క్ లిస్టు, టీసీ మరియు ఎస్ఎస్సి లోపు ఎక్కువ తరగతి చేసిన వారి మార్క్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి అనుకోండి, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, టీసీ, ఒకవేళ ఎస్ఎస్సి కన్నా పైన చదివితే ఆ డాక్యుమెంట్స్ కూడా జత చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు
లోకల్ నివాస స్థల ధృవీకరణ పత్రం. ఒకవేళ వితంతు అయినచో భర్త మరణ ధృవీకరణ పత్రం. పెళ్ళి అయ్యి పెళ్ళి అనేది గ్యారంటీగా పెట్టారు కదా క్వాలిఫికేషన్, ఆ పెళ్ళి అయ్యి ఒకవేళ వితంతు అయినచో ఆ భర్త మరణ ధృవీకరణ పత్రం ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. వికలాంగులైనచో పిహెచ్ సర్టిఫికెట్, వితంతు అయినచో 18 సంవత్సరాల పిల్లలు ఉన్నచో పిల్లల వయసు ధృవీకరణ పత్రం కూడా అందజేయాల్సి ఉంటుంది వితంతువులు, ఒకవేళ వాళ్ళ పిల్లలు ఏవో 18 ఇయర్స్ ఉన్నట్టయితే. తర్వాత ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు. సో ఇవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్. తర్వాత దరఖాస్తు వెంట ధృవపత్రాలు జిరాక్స్ కాపీలని మీరు సిటీపీఓ కార్యంలో ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే 2/11/2023 నుంచి 10/11/2023, అంటే ఇంక మనకి ఇంకో 2 డేస్ ఉంది. 2 డేస్లో మీరు 10వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. మీరు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీరు ఇక్కడ నంద్యాల వాసులైతే అంటే నంద్యాల జిల్లాలో ఈ 6 ICDS పరిధిలో ఉన్న క్యాండిడేట్స్ అయితే మీకు ఈ పోస్ట్కి అర్హులు. సో ఈ పోస్ట్కి మనకి 10th వరకు లాస్ట్ డేట్ ఉంది, ఆలస్యం చేయకుండా మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జాబ్ అండ్ దెన్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.